పొద్దు పొద్దున్నే ఏంట్రా, దేవుణ్ణి కూడా ప్రశాంతంగా ఉండనివా? నువ్వున్నవాడవే కదా స్వామి, మరి ఏమీ లేని నాలాంటి పట్టించుకోవేమి. అన్నీ ఉన్నా కూడా ఇంకేం కావాలరా, ఆయన్ని కూడా వదలవా? ఈ ఒక్క రిసెప్షనిస్ట్ నాకు పడేలా చూడు స్వామి, నీకు 1000 దండలు పెడతాను, 1,00,000 నామాలు పెట్టుకుంటాను. ప్రసాదం కావాలా బేబ్స్? పొద్దున నేను కొట్టి పెట్టినా చెప్పారా అది. ఓ అయితే ఏంటి, ప్రసాదం తీసుకున్న ప్రాబ్లం? ఈ ఆఫీస్లో స్టాఫ్తో పాటు నేను తీసుకున్నా ఆ సెకండ్ హాఫ్. అయితే ఏంటి, నేను తీసుకోలేదు కదా, నేను తీసుకుంటా. ఏడ్చవులే, సర్లే గాని సార్ నీ మీద ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు, వెళ్ళు నీకుంటది. హలో, ఈ పువ్వు, ఈ పూజ అక్కడ సార్ని మేనేజ్ చేయడానికి నమ్మా, ఇప్పుడు చూడు ఎలా మేనేజ్ చేస్తాను. అది తప్ప దేనికి పనికిరావు. మేనేజ్ చేయడమే కాదు, మీలాంటి అందమైన అమ్మాయిల మనసులు దోచేయడమో తెలుసు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి లేటు? అంటే సార్, మీరు, మన ఆఫీసు, రిసెప్షనిస్ట్ అందరూ బాగుండాలని గుడికెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను సార్. కొంచెం సైడ్కి తప్పుకో, ఇప్పుడు చూడు. వామో, ఇలా బుక్ అయిపోయినాయంటే ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడు చెప్పమ్మా, ఏ టెంపుల్కి వెళ్ళావు, ఎందుకు లేట్ అయింది? అంటే సార్, దేవుడు ఎక్కడైనా ఉంటారంటారు కదా సార్, అందుకని. రేపటి నుండి గుడికే వెళ్తాను సార్. వద్దమ్మా, నువ్వు ఆఫీసులోని దండం పెట్టుకుంటే ఇంత లేట్ అయ్యావు, అదే టెంపుల్కి వెళ్ళావు అనుకో, అర్థమైందా? ఈవినింగ్కి వస్తావు, ఆఫీస్ బంద్ అయ్యే టైంకి వచ్చి ఏంట్రా లేటు అని అంటే, సార్ గుడికెళ్ళాను సార్, మీకోసం దండం పెట్టుకున్నాను సార్, ప్రసాదం కూడా తెచ్చాను సార్ అని ఎండిపోయిన కొబ్బరి చిప్ప చూపించి యాక్టివ్లా చేస్తా. కొంప తీసి నువ్వు నిజంగా గుడికెళ్ళి పూజలు చేసేవే అనుకో, అనుకో. ఇంతవరకు బాగా నడిచి సాఫీగా ఉన్న ఆఫీసు సర్వం నాశనమైపోతుంది. మాకు అవసరమా? మాకు అవసరమా? అంటే సార్, మీ క్యాబిన్ ఓపెన్ ఉంటుందని, దేవుని ఫోటో మీకు కనిపిస్తుందని, నేను ఇలా మీకు బుక్ అయిపోతానని అనుకోలేదు సార్, సారీ సార్. ఇలాంటి వేసలు వేస్తారని క్యాబిన్ ఓపెన్ చేసుకుని పెట్టుకునేది. కళ్ళ ముందు పనిచేసే రకాలరా మీరు, అర్థమైందా? అందుకే ఏసీ బయటికి దుబ్బిద్దని తెలిసినా డోర్ ఓపెన్ చేసుకుని పెట్టుకుని మిమ్మల్ని అందరినీ కాచుకొని ఉంటాను. ఇంకెప్పుడు చేయండి సార్. ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తావు నా ముందు? ఏమొస్తుంది అసలు నీకు? లేదు సార్, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్. ఎందుకు? మీకు తెలివితేటలు ఎక్కువ సార్, బేసిక్గా నేను యాక్టింగ్ చేస్తుంది ఇక్కడ ఎవరికి తెలియదు సార్. మీరు ఇట్టే కనిపెట్టేశారు సార్, మీరు నిజంగా ఇంటెలిజెంట్ సార్. ఓకే సార్, ఎప్పుడు తిడతామన్నా ఇలాగే పొగడేసి తప్పించుకుంటా. అలా థ్యాంక్ యూ సార్. మళ్ళీ అప్పుడు కదా. హాయ్. ఏంటి, మన మేనేజర్ని ఎలా మేనేజ్ చేసినా తెలుసా? రే వెళ్ళి నీ పని చూసుకోరా. ఎందుకంత సీరియస్ అయిపోతున్నావు? నీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నీకెందుకు? ఓ లేరు అంటే బ్రేకప్ అయిపోయిందా? ఓకే సారీ సారీ. లేరు అంటే బ్రేకప్ అయిందా? లేడు, బాయ్ ఫ్రెండ్.
అలాంటప్పుడు బ్రేకప్ ఎలా అవుతుంది? ఓహో, అంటే నువ్వెవరికి ప్రపోజ్ చేయలేదా లేక నిన్నెవరు ప్రేమించలేదా? నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు, నేను ఒక్కడిని ప్రేమించలేదు. సో స్వీట్. మరి నన్ను లవ్ చేయొచ్చుగా? నీకు లైఫ్ ఏంటో చూపిస్తా. అంటే నేను అందంగానే ఉంటాను. రే, పొద్దున్నే పిచ్చి కుక్కను తొక్కొచ్చావా? అసలు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా నీకు? అసలు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే, ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే, అసలు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయి లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళాలనుకున్నావు అనుకో. ఇప్పుడు మీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే మీ పేరెంట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అదే ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకున్నావు అనుకో, వాళ్ళ టైం కోసం నువ్వు వెయిట్ చేయాలి. అదే నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే అనుకో, నువ్వు అలా చిటికేస్తే వాడు ఇలా నిన్ను థియేటర్ దగ్గర తింపేస్తాడు. సినిమాకి వెళ్ళాక అక్కడ నువ్వు సైలెంట్గా ఉంటావా, క్యాంటీన్లో నీకు కావలసినవన్నీ కొనేసుకుంటావు. కొనేసుకున్నాక వాడి వైపు ఒక లుక్కిలో ఇస్తావు, వాడే బిల్ పే చేస్తాడు. ఎందుకంటే మూవీలో నువ్వు వాడు పక్కనే కూర్చుంటే వాడికి అదే 10,000. అర్థమైందా? ఓకే. అందుకే ఇంత అందమైన బాయ్ ఫ్రెండ్ ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఐడియా బాగుంది, నేను కూడా మంచి బాయ్ ఫ్రెండ్ చూసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. హలో సార్. హలో. చూడు, ఎంతమంది దుర్మార్గులు, ఎందుకు పనికిరాని వెతవులు. ఒక అమ్మాయి అందంగా ఉంది అంటే తన వెంట తిరుగుతూ ఉంటారు, కానీ జాగ్రత్తగా ఉండాల్సింది మనం. సార్ అర్థం కాలేదు సార్. నీ గురించే చెప్తున్నా, నువ్వు చాలా అందంగా ఉంటావని. ఎస్, నువ్వు చాలా అందంగా ఉంటావు. అవునా సార్? అవును, కానీ మన ఆఫీస్లో అసలు క్యారెక్టర్ లేని ఒక వెధవ ఉన్నాడు, వాడు నీ పైన కొన్నేశాడు. వాడు నీ వెంట తిరగడం, నిన్ను పడేయడం లాంటివి ట్రై చేయడం చేస్తాడు. వాడు నీ చుట్టూ తిరిగినా, నీ వెంట పడినా నువ్వు వాడిని పట్టించుకోకూడదు. అర్థమైందా? అలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను సార్. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అదే, నువ్వంటే నాకు అభిమానం అని చెప్తున్నా. ఒక అందమైన అమ్మాయి వైఫ్గా ఉంటే హస్బెండ్కి ఎన్ని కష్టాలో తెలుసా? తెలీదు సార్. హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటే ఏ పక్కింటి పోరగొడ పడేస్తాడేమోనని టెన్షన్. రోడ్డు పైన ఇన్ని భయాలున్నా సరే ఇవన్నీ ఫేస్ చేయడానికి నేను రెడీ. నువ్వు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి సుమి. ఓకే, టేక్ కేర్, బాయ్. ఎక్కడున్నాడు? కాల్ చేద్దాం. హలో, హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి, 10 మినిట్స్లో స్టోర్ రూమ్కి వస్తావా? ఓకే. హాయ్. ఏదో మాట్లాడాలని పిలిచారు? అది, నిన్న నీ గురించి చాలా ఆలోచించాను. నిన్ననే కాదు, నువ్వంటే మొదట్నుంచి నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే నువ్వు నా దగ్గరికి, రిసెప్షన్ దగ్గరికి వచ్చి నువ్వు ఏది మాట్లాడినా, ఫన్నీగా నాతో ఏది అన్నా బయటికి కసురుకునేదాన్ని, కానీ లోపల చాలా నవ్వుకునేదాన్ని. నిన్న నువ్వు సడన్గా వచ్చి ప్రపోజ్ చేసేసరికి నాకు మాటలు రాలేదు, అందుకే ఆలోచించి చెప్తా అన్నాను. అందుకే కాల్ చేసి ఇక్కడ రమ్మన్నాను. నేను నీకు ప్రపోజ్ చేశానా? కాదు, నేను ప్రపోజ్ చేశాను. సార్, నా దగ్గర ఎందుకు భయపడతావు? అది కాదు సార్, తన్ని ఇలా స్టోర్ రూమ్లో కలిసిన విషయం మీకు తెలిస్తే ఏమనుకుంటారో అని. ఎందుకు నా దగ్గర భయపడతావు? నిన్నేం చేయను కదా నేను.
నీకు ప్రపోజ్ చేసింది నేను. మరి టీషర్ట్లు వచ్చారేంటి? ప్రపోజ్ చేస్తున్నాను కదా, ఎప్పుడు ఫార్మర్స్ లో ఉంటే ఏం బాగుంటుందని చెప్పి కొంచెం కాస్ట్యూమ్ చేంజ్ చేశాను. సార్, మీరెప్పుడు ఫార్మల్స్ వేసుకుంటారు కదా, సడన్ గా టీషర్ట్లో చూసేసరికి తననుకున్నాను సార్. తన గురించి ఆలోచించాను. తన గురించి ఆలోచించావా? అవును సార్, తన గురించి ఆలోచించాను. ఫైనల్ గా తనంటేనే ఇష్టం ఏర్పడింది. నేనంటే ఇష్టమండి సార్. రే, అంటే నేనంటే ఇష్టమంట సార్? నువ్వంటే ఇష్టమేంట్రా? నేను ప్రేమిస్తే నీకంటే శాలరీ స్టేటస్ రెండు ఎక్కువే నాకు. కానీ మీకంటే తన క్యారెక్టర్ మంచిది సార్. వాడికి అసలు క్యారెక్టరే లేదు, వాడిది అసలు మంచిదే కాదు మైండ్ సార్. మీరు ఎన్నన్నా చెప్పండి సార్, మీరు తీస్తే మా ఉద్యోగాలే తీయగలరు, మా ప్రేమను విడతీయలేరు. నన్ను మరీ అంత క్రిమినల్ మైండెడ్ అనుకుంటావు అనుకోలేదు. వాడిని ప్రేమించనని చెప్తే నీ జాబ్ తీస్తానన్నావు చూడు, నాకుండే గాయం చేశావు. లీవ్ ఇట్, మీ చావు మీరు చావండి. అవును, మన బాస్ చెప్పేదానిలాగా నాకంటే శాలరీలోను స్టేటస్లోను తను ఎక్కువ కదా, అతన్ని యాక్సెప్ట్ చేయకుండా నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేసావు? చెప్పనా? చెప్పవా? ప్లీజ్ చెప్పవా? చెప్పొచ్చు కదా, ప్లీజ్ చెప్పు, చెప్పవా? ప్లీజ్ చెప్పవా? చెప్పనా? నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నీలో లవర్ పట్ల ఒక కేరింగ్ కనిపించేది. మన బాస్ విషయానికొస్తే లవర్ గురించి పక్కన పెడితే వైఫ్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి, తనని ఎలా అదుపులో పెట్టాలనేది తను ఆలోచిస్తూ ఉంటారు. కేరింగ్ అనేది ఆయనకు చాలా దూరంగా ఉండే వర్డ్. అందుకే నువ్వు ప్రపోజ్ చెయ్యంగానే యాక్సెప్ట్ చేసేసాను. నేను వెదవను కదా, నన్ను యాక్సెప్ట్ చేయవేమో అనుకున్నాను. కరెక్ట్గా చూడాలే, కానీ మీలాంటి వాళ్ళ మనసుల్లోనే మంచితనం మిగులుంటుంది. మరి ఈ మంచోడికి ఏం లేదా? ప్లీజ్ ప్లీజ్. నో సార్, ఇక్కడ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారంటే యాక్సెప్ట్ చేశారని ఆఫీసులో రొమాన్స్ చేసుకుంటే ఊరుకుంటాను అనుకున్నారా? వెళ్ళి పని చేయండి. లేదు సార్, అమ్మాయిలు వెధవలకి మాత్రమే పడతారా? అయితే నాలా ఉన్న వాడిని ఈరోజే ఎవరికి తెలియకుండా జాబులోంచి తీసేసి వాడిలా ఉన్న నేను అందరికీ తెలిసినట్టు జాబులోంచి మానేసి వాడి ప్లేస్లో నేనొచ్చి అమ్మాయిని నా దాన్ని చేసుకుంటా. ఏంటి బ్రో ఎమోషనల్గా మాట్లాడుతున్నారు? ఏం లేదు బ్రో, జస్ట్ టైటిల్ జస్టిఫికేషన్ అంతే.